ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నా అడిగారు. ఇప్పుడు చేసినంతకాలం చేశాను, హ్యాపీ, అందరు ప్రేమ ఉంచుతున్నారు, ఇప్పుడు నేను అందరు సహాయంతో బతుకుతున్నాను. ఓకే, చిరంజీవి గారు కూడా నాకు పోయినసారి ఒక 2 లక్షలు హెల్ప్ చేశారు. సూపర్. తర్వాత మూవీ అసోసియేషన్ నెంబర్ నేను. ఓకే, వాళ్ళకి ప్రతి నెల నాకు సహాయం చేస్తున్నారు. తర్వాత ఎన్ఎఫ్డిసి సహాయం చేస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఆసరా వస్తుంది. ఓకే. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే వైజాగ్ జగదమ్మ థియేటర్ ఉంది కదా, ఆ థియేటర్ వండరు చెలంగారు రాంబాబు అని, వారు నాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి నాకు ప్రతి నెల ఆర్థిక సహాయం చేస్తారు. ఫస్ట్ 500 సహాయం చేశారు. దాన్ని నా ఆవిడ 2008 చనిపోయింది అని చెప్పేసి నేను వాళ్ళకు చెప్పాను. అది కట్ అవుతుంది అనుకున్నాను. ఓకే, కానీ ఏం భయపడికి వేరే సహజం జరుగుతూనే ఉంటుంది, మేమున్నామని చెప్పేసి 5,000 రూపాయలు చేశారు. ఆ 1,000 రెండు ఇప్పుడు 2,000 పంపిస్తున్నారు ప్రతి నెల. సో ఈ విధంగా నన్ను ఆదుకుంటున్నారు. ఓకే, సూపర్. ఇన్ ఇయర్స్ ప్రయాణంలో మీకు ఎప్పుడైనా మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే, మీరు చాలా కష్టాలు పడ్డారు, చాలామంది ఎగతాళి చేస్తుంటారు, అండ్ షూటింగ్స్లో కూడా మనం చాలా చూస్తుంటాం, ఎదుర్కొంటాం. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ ఎవరు లేరమ్మా, నేను రామారావు గారు చూసే వచ్చాను. ఓకే, కానంటే కృష్ణుడు రాముడు దేవుళ్ళు అంటే ఆయనే. ఓకే, ఒక రాసుడు అయినా కూడా ఆయనే, ఆయన హీరో, ఆయన హీరో. ఓకే, ఒక్కసారి నేను చూడాలనుకుంటాను, నేను అప్పట్లో. ఓకే, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమా కదా, ఇప్పుడన్నీ కలర్స్ చాలా బాగుంది కాబట్టి. అటువంటిది పెద్ద ఆయన రామారావుతో యాక్ట్ చేయడం జరిగింది, చాలా ఆనందం ఉంది అనమాట. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారు, అంతా బాగుంది. ఓకే అమ్మా. అండ్ ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? నడవలేకపోతున్నామా, చిన్న బండి పట్టుకొని తిరుగుతున్నాను. ఓకే, కాళ్ళ నొప్పులు, ఆయాసం, ఈ హాస్పిటల్ ఖర్చు జరుగుతుంది. రోజుకు దాదాపు 500 మందులకి అవుతున్నాయి. ఓకే, కానీ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడు అనేది అనుకున్నటువంటి. అలా మాట్లాడకూడదు, ఇంకా మీరు చాలా ఇయర్స్ బాగుండాలి. శారీరకంగా బాగా లేక చెప్తున్నామ్మా. ఓకే, అయినా సరే అలా ఆ మాట్లాడద్దు. మేడం గారు చనిపోయారని చెప్పారు, సో ఎలా చనిపోయారు తెలుసుకోవచ్చా? తప్పేం లేదు, షుగర్ ఎక్కువైందమ్మా. ఓకే, ఆమె ఒక కంట్రోల్ ఉండదు. అవును, ఏ వస్తువు తినొద్దంటే ఎక్కువ తింటుంది, షుగర్ ఎక్కువ తినేది. తర్వాత ఆమెకి నాన్ వెజ్ అంటే మహా ఇష్టం, కంట్రోల్ చేయలేక ఇది అయిపోయింది. ఫస్ట్ డాక్టర్ చెప్పారు, ఏమో ఇక్కడ పుండు వచ్చింది, అది బాగా చేస్తేనే తప్ప, లేకపోతే నీకు కాళ్ళు విషయం ఎక్కి కాళ్ళు తీయవలసి పరిస్థితి వస్తుందని చెప్పన్నారు. రెండుసార్లు మా మూవీ యాక్టర్స్ మెంబర్ కాబట్టి నాకు డాక్టర్ ఇది హెల్త్ కార్డు ఉంటుంది, దానివల్ల పెద్ద హాస్పిటల్ వేసి దానికి రిక్వైర్ చేశాం. మూడోసారి వచ్చినప్పుడు నేను సబరికొండలో ఉన్నాను, మేము హాస్పిటల్లో పోనని చెప్పేసింది. ఈ లోపల సీరియస్ అయిపోయి కాళ్ళు తీయవలసి వచ్చింది. కాలు తీసిన తర్వాత ఒకసారి చూసింది ఆ కర్రని, కాలు లేదనేది అప్పుడు తెలుసుకుని దాంతో. ఓకే, మేడంకి ముందు తెలీదు. కానీ ఇంకో విషయం చెప్తున్నాను, భార్య చనిపోయి భర్త ఉండొచ్చు తప్ప, భర్త చనిపోయి భార్య ఉండొచ్చు, కానీ భార్య చనిపోయి భర్త ఉండకూడదమ్మా. ఏమో పెద్ద చెప్పుంటారు కథలు, కానీ నరకం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఆడది ముందు నుంచి కష్టపడి పిల్లలతోటి, అత్తతోటి, మామతోటి, పిల్లగాళ్ళతోటి కష్టపడి ఉంటుంది కాబట్టి తనకి కష్టం సహజం. మొగుడు అట్లా కాదు, హీరో లాగా తిరుగుతుంటాడు, వస్తుంటాడు, పోతుంటాడు. పడుకున్నప్పుడు మనకి ఏదో నొప్పులు వేస్తే భార్య చెప్పుంటాడు, భార్య భర్త భార్య చూస్తుంటాడు, ఇప్పుడు ఎవరు చెప్పుంటారు కాబట్టికే. ఒకసారి ఆడది లేని నోటు ఏంటో అప్పుడు తెలుస్తుంది కాబట్టికే. భార్య చనిపోయి ఒక మనిషి ఉండకూడదు, అది నరకం.